హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో అండి. ఇది యాక్చువల్గా ఈ వీడియో నేను ఒక 7 డేస్ 6 డేస్ బ్యాకే చేయాలి, బట్ వచ్చిన వెంటనే స్టాక్ అయిపోవడం వల్ల ఐటమ్ అసలు లేదు చూపించడానికి. సో అందుకోసం మళ్ళీ నేను వీడియో అనేది మళ్ళీ నాకు స్టాక్ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి ఆగడం అయితే జరిగిందనమాట. ఇది చాలా చిన్న వీడియో, జస్ట్ కొన్ని ఐటమ్స్ అంటే ఇప్పటిదాకా మన కలెక్షన్లో లేని ఐటమ్స్ అండ్ అలాగే రీస్టాక్ అయిన ఐటమ్స్ కూడా చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిచ్ బాయ్ కుంకుమని అయితే చూడండి. ఇది నేను నార్మల్గా శాంపిల్ కోసం తెప్పించానండి. తీసుకొచ్చిన ఒక 7-8 డజన్లు వచ్చినట్టున్నాయి. 7-8 డజన్లు కూడా చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసేసుకున్నారు. సో స్టాక్ లేదు, మళ్ళీ స్టాక్ ఇప్పుడు తెప్పించానమాట. ఎందుకంటే వీడియో చూపించాలంటే కనీసం మన దగ్గర మినిమం స్టాక్ అయితే ఉండాలి, కనీసం ఒక 500-600 పీసులు అయితే ఉండాలని చెప్పేసి ఆ పీసులు తెప్పించాకనే నేను ఇప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిచ్ బాయ్ కవ్ క్యాప్ అండి, ఇది కుంకుమ బండి క్యాప్ స్పైరల్ అనమాట. సో మన ఇలా చుట్టుకునే స్పైరల్ కుంకుమరిని ఇలా వస్తుంది క్యాప్ మీకు. బ్రాస్ అండి, మెడప్ ఆఫ్ బ్రాస్. సో లోపల చాలామంది పెయింటింగ్ అని అడిగారు. పెయింటింగ్ కాదండి, స్టిక్కర్ వేసి దానిపైన రెజిన్ ఆర్ట్ అంటారు కదా, సో రెజిన్ లిక్విడ్ అనేది వేయడం వల్ల మనకి గ్లాసీ ఫినిష్ అనేది రావడం జరిగింది. ఇది పోదండి, అసలు ఇది పోవడం అట్లా ఏమి ఉండదు. వాటర్ వేసి కడుక్కున్నా ఏదైనా సరే వెంటనే అసలు పోనే పోదు, ఎప్పటికీ పోదు. ఓకేనా? అండ్ కుంకుమ బండి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సైజ్ కూడా చెప్తాను ఇక్కడ మీకు. ఇక్కడ మీకు సైజ్ వచ్చేసి ఓవరాల్గా కుంకుమ బండి మనకి 2 ఇంచెస్ విడ్త్ అండి. సో 2 ఇంచెస్ విడ్త్ అండ్ అలాగే హైట్ వచ్చేసి మనకి 1 ఇంచ్ హైట్ అనమాట. సో మనకి దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మనకి 2.5-3 టేబుల్ స్పూన్స్ అయితే కుంకుమ పడుతుంది అనమాట. చక్కగా రిటర్న్ గిఫ్ట్స్కి, గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, అలాగే ఇప్పుడు శ్రావణ మాసం తాంబూలాలు ఇవ్వడానికి చాలా మంచి ఐటమ్ అనమాట. సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా 500-600 పీసులు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి పిచ్ బాయ్ కవ్. సో గృహప్రవేశాలకైతే ఎక్కువ మంది తీసుకుంటున్నారు అన్నారే వాళ్ళు. సో నెక్స్ట్ ఐటమ్ అయితేనండి ప్రమిదలు అండి. ఇవి మనకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. చాలా చిన్ని ప్రమిదలు అనమాట, చాలా చిన్ని ప్రమిదలు. జస్ట్ మనం దీపావళికి పెట్టుకుంటాం కదా, మట్టి ప్రమిదలు కాకుండా చాలామంది అంటే ట్రావెలింగ్లో మట్టి ప్రమిదలు ఇదవుతున్నాయని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడవే తీసుకుంటున్నారు. సో అందుకోసం చాలా లైట్ వెయిట్లో తెప్పించడం అయితే జరిగిందనమాట. మనకి వచ్చేసి చాలా లైట్ ఇన్ వెయిటే, పెద్ద వెయిట్ ఏం కాదు. ఇవి వచ్చేసి మనకి ఓవరాల్గా 2 ఇంచెస్ అండి అండ్ 1 ఇంచ్ హైట్. సేమ్ అని కుంకుమ బండి సైజ్ లాగానే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పట్టచ్చు మీకు. చిన్నవండి, జస్ట్ చూస్తున్నారు కదా, జస్ట్ చిన్నవి ప్రమిదలు అనమాట. చక్కగా మనం ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు, లేకపోతే హారతి ఇవ్వడానికి కూడా అప్పుడు పంచహారతి ఇవ్వడానికి అలాంటి చిన్న చిన్నవి వాడుతున్నారు కదా, సో అలా ఇచ్చుకోవచ్చు. లేకపోతే ముత్యాల హారతి ఇందులో వేసుకుని ముత్యాలు చక్కగా హారతి ఇవ్వచ్చు. సో అలా అనమాట మన ఇష్టము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రమిద షేప్ తీసుకుని వచ్చారు. ఇక్కడ యాక్చువల్గా ఈ నార్మల్గా బౌల్లో ఉంది చూడడానికి, బట్ ఇక్కడ ప్రమిద షేప్ తీసుకురావడం జరిగింది. సో అందుకోసం ప్రమిదలాగా అనమాట. చాలా బాగున్నాయండి, ఇవి కొత్తగా వచ్చాయి మన దగ్గరికి స్టాక్. సో కావాల్సిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి. అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటే ఇదే కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఇవి వచ్చేసి మనకి భజన మువ్వలండి. భజన మువ్వలు అంటే మనం చాలామంది ఇంట్లో కానీ, చాలామంది మందిరాల్లో కానీ, సత్సంగులు ఉంటాయి, సత్సంగుల్లో కానీ చాలామంది భజన చేసే అలవాటు ఉంటుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ కొద్ది భజన చేస్తారండి చాలామంది, మంచిది యాక్చువల్గా. సో ఇది ఏంటంటే మనకి అలా కాకుండా ఒక రిధం ఉండాలని చెప్పేసి చేతిలో ఇవి పెట్టుకుని మన ఫింగర్స్కి, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ చాలా ఫేస్బుక్ సోషల్ మీడియాస్లో ఇవి కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఇలా ఫింగర్స్ మనం తొడుక్కోవాలన్నమాట. సో తొడుక్కున్న తర్వాత మనకి ఆడియో ప్లే అవుతామో లేదంటే మనం పాడటం అలాంటివి జరుగుతాయి కదా. సో జరిగినప్పుడు ఇలా క్లాప్స్ కొడుతూ ఉంటాం అనమాట. సో క్లాప్స్ కొట్టినప్పుడు ఒక రకమైన రిధం వస్తుంది. సో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతరకు తాళాలు ఉండేవి, తాళాలు అంటే ఇలాగా మనకి ఫ్లాట్గా ఇలాగ మేళం వేసే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అవి ఉండేవి. సో అందరూ అవి మెయింటైన్ చేయరు కదా. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు అంతా కూడా సింపుల్గా వస్తున్నాయి కదా. సో అందుకోసం ఇలా హైటెక్గా డిజైన్ చేశారండి. సో ఇవి వచ్చేసి మువ్వలు మన ఫింగర్స్కి తొడుక్కోవచ్చు. మన ఫింగర్స్కి తొడుక్కుని మనకేం హర్ట్ అవ్వకుండా ఇక్కడ మనకి ట్యూబ్ లాంటిది ఇచ్చారనమాట మనకి. ఇది వైట్ కలర్ ట్యూబ్లా వచ్చింది, ఇది హర్ట్ అవ్వకుండా అనమాట, అంటే స్మూత్గా వెళ్ళడానికి. ఓకే, స్మూత్గా వెళ్ళి భజన చేయడానికి మనకి ఇలా అనమాట. జస్ట్ మంచి సౌండ్ వినపడుతుంది చూడండి, నేను చెప్తాను మీకు చూపిస్తాను చూడండి.
సో ఈ సౌండ్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కావాల్సిన వాళ్ళైతే తీసుకోవచ్చు. సెట్ అండి, సెట్ మీకు బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇలా సెట్ అనమాట. సో సెట్ ఇది ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఐటమ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. యాక్చువల్గా యూట్యూబ్లో నేనే ఫస్ట్ అనుకుంటా పెట్టడం, ఇంకా ఎవరు పెట్టలేదు. సో నా దగ్గరికి ఫస్ట్ స్టాక్ వచ్చింది. సో నేనే ఫస్ట్ చూపిస్తున్నాను మీకు ఇది వీడియో ద్వారా, ఓకేనా? అండ్ ఇవి మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇవి వచ్చేసి మనకి స్పైరల్ విక్ హోల్డర్స్ అనమాట. విక్ హోల్డర్స్ ఇవి రెండు రకాల విక్ హోల్డర్స్. ఇలాంటి చిన్న చిన్న ప్రమిదల్లో కూడా ఒత్తు జారిపోతుందనే కంప్లైంట్ చాలా మంది దగ్గర విన్నాను. అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఈ విక్ హోల్డర్ వేసుకుని చక్కగా మధ్యలో ఒత్తు వెలిగించుకోవచ్చు అనమాట, చాలా నిండుగా ఉంటుంది. అండ్ ఈ విక్ హోల్డర్ వచ్చేసి మనకి పెద్ద పెద్ద దీపపు కుందులు ఉంటాయి కదండి, ఆ కుందులకి ఈ పాయింట్ ఈ మనం ఒత్తు వేసే దగ్గర నల్లగా అవ్వకుండా ఈ స్ప్రింగ్ విక్ హోల్డర్స్ వేస్తారు. మీకు ఈ కంప్లీట్ వీడియో, ఈ విక్ హోల్డర్స్ వీడియో కావాలనుకుంటే నేను పైన ట్యాగ్ చేస్తాను, లేకపోతే పైన ఐ లింక్ అయినా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మొత్తం విక్ హోల్డర్స్ ఎన్ని రకాలైతే ఉన్నా అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మర్చిపోకుండా ఒకసారి లింక్ చెక్ చేయండి. సో ఇవి మనకి ఈరోజు చూపించిన కలెక్షన్ అండి. మీకు ఇంట్లో ఏది నచ్చినా హ్యాపీగా బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో గ్రూప్లో జాయిన్ అయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ కోసం. అండ్ అలాగే క్యాట్లాగ్లో కూడా అప్డేట్ చేశాము, మీకు కావాలనుకుంటే క్యాట్లాగ్లో కూడా మీరు కార్ట్లో యాడ్ చేసుకుని బై చేయొచ్చు అనమాట. సో అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ అలాగే వీ జస్ట్ క్రాస్ 18K, థ్యాంక్ యూ సో మచ్ అండి. 18,000 మంది సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, క్యాచ్ అప్ విత్ ద న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.